ITIR ప్రాజెక్ట్ నిధుల విడుదలపై కేంద్రానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రామారావు లేఖ రాశారు. ఐటీఐఆర్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2013లోనే అనుమతి ఇచ్చి ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు. కేంద్రం వెంటనే యుటిలిటీ గ్యాప్ ఫండింగ్ విడుదల చేయాలని లేఖలో కోరారు. ఇప్పటి వరకు 2 సార్లు కేంద్రాన్ని డిపిఆర్లు ఇచ్చామని 4,863 కోట్లకు ప్రతిపాదనలు ఇస్తే 3,275 కోట్ల ప్రాజెక్టు ఆమోదించారని తెలిపారు. ఆమోదించిన ప్రాజెక్టుకు ఇప్పటి వరకు నిధులు మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందన్న మంత్రి ఐటీఐఆర్ ప్రాజెక్టు నిధులు వెంటనే మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.